దినములలో నేరములన్నడును కలుగ నేరవు. మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. సరిపడిన రోజుల్లో అన్నీ సరిపడే ఉంటాయి, సరిపడని రోజుల్లో ఏవీ సరిపడవు అని చెబుతున్నారు. ఇద్దరున్నారు, మంచి స్నేహం ఉన్నది, ఒకరంటే ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆ స్నేహంగా ఉన్నటువంటి రోజుల్లో అవతలి వాడు కానీ ఇవతలి వాడు కానీ ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు అసలు పరిగణనలోకి తీసుకో, చిన్న విషయంగా భావిస్తారు. అన్ని ఒప్పులుగానే కనబడుతూ ఉంటాయి. ఆ స్నేహం అనేటువంటిది విరసమైతే, ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు చేసినటువంటి ప్రతి పని తప్పుగానే తోస్తుంది, దుర్మార్గంగానే భావిస్తారు. ఇది నిజమన్నారు. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు. మరియా కూరిమి విరసం బైనను నేరములే తోచుచూడు నిక్కము సుమతి. గిరులందు మేరివౌదువు సురలందున నింద్రుడవుదు చుక్కలలోన పరమాత్మ చంద్రుడవుదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణ. భగవద్గీతలో విభూతి యోగమని 12వ అధ్యాయం విభూతి యోగమని పేరు. ఆ విభూతి యోగంలో పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పటికీ కొన్ని గుర్తించదగినటువంటి స్థలాలు చెప్పాడు. మాసానాం మార్గశీర్షోస్మి ఇట్లా. అట్లాగే పర్వతాలలో మేరు పర్వతాన్ని వినువు, దేవతలలో ఇంద్రుడు వినువు, చుక్కలంటే నక్షత్రాలు, నక్షత్రాలలో చంద్రుడు వినివు పరమాత్మ, మనుష్యులందరిలో మనుష్యులను పరిపాలన చేసేటువంటి మహారాజువు నువ్వు అని కొన్ని ప్రత్యేకములైన స్థలాలు అక్కడ చెప్పిన విషయాలే ఇక్కడ వివరించి చెబుతూ అంటున్నారు కృష్ణ. ఇది నిజమయ్యా. గిరులందు మేరువౌదు సురలందున నింద్రుడవుదు చుక్కలలోన పరమాత్మ చంద్రుడవుదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణ. కులములేనివాడు కలిమిచే విలయును కలిమిలేనివాడు కులము దిగును కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ వినురవేమా. ప్రతి వ్యక్తి రెండు రకాలుగా గౌరవాన్ని పొందుతుంటాడు. ఫలానా కులంలో జన్మించాడు, ఫలానా కులంలో జన్మించాడు, ఇవాటికి కూడా అదే కదా అగ్రజన్ములు అగ్రజన్ములు. కనుక కులాన్ని బట్టి గొప్పదనం పేరు ప్రతిష్ట వస్తాయి లోకంలో. అలాగే బాగా డబ్బు సంపాదించాడనుకోండి, అబ్బో ఆయన కోటీశ్వరుడండి, ఆయన లక్షాధికారండి, ఆయన మహానుభావుడండి అని కొనియాడతారు. అయితే కులంలో ఉత్తమ కులంలో పుట్టిన సంపద ఉంటే అతడికి వచ్చే గౌరవం వేరు, కలిమి ఉంటే ఏ కులంలో పుట్టినవాడైనా పర్వాలేదు. కనుక సంపద ఉన్నటువంటి వాడు సర్వకాలి సర్వావస్థల్లో గౌరవాన్ని పొందుతాడు. కులమునందు పుట్టినటువంటి వాడు ఉత్తమ కులంలో పుట్టినా వాడు సంపద కలిగినటువంటి వాడైతే అతడు పొందేటువంటి గౌరవం గొప్పదనం వేరు. లేకపోతే ఎంత గొప్ప కులంలో పుట్టినవాడైనా ఆ కలిమి దగ్గర కాస్త తల ఉంచుకోక తప్పదు సుమా. ఈ రెండునే ఆచరిస్తే కులం ఎక్కువదా కలిమి ఎక్కువదా అంటే కలిమే ఎక్కువదని ఒప్పుకోక తప్పదయ్యా అంటున్నారు వేమన గారు. కులములేనివాడు కలిమిచే వెలయును కలిమి లేనివాడు కులము దిగును కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వనాభిరామ వినురవేమా. ఖరఖర వంశజా విను మఖండిత భూత పిశాచ డాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫుర దురువ్రజ ఉరు వజ్ర పంజరముజొచ్చితి నీయడ దిన మానవోద్ధర బిరుదాంకమే మరకు దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న గారు, రామదాసు గారు రామచంద్రుని యొక్క పాదపద్మముల సేవ అనే దాని గొప్పదనాన్ని చెబుతున్నారు. ఖరఖర వంశజా, ఖరఖరుడు అంటే సూర్యుడు, తీక్ష్ణమైన కిరణములు కలిగినటువంటి వాడు, సూర్యవంశముద్భవమైనటువంటి ఓ రామచంద్ర దశరథ నందన. వినుము, నేను మాట చెబుతున్నా వినవయ్యా.
అఖండిత భూత పిశాచ డాకిని జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురదురు వజ్రపంజరముదొచ్చితి. భూతములు, పిశాచములు, డాకిని, జ్వర, పరితాప, సర్ప ఈ మొదలైనటువంటి వాటి భయాన్ని నివారించేటువంటి నీ యొక్క దివ్య పదారవిందములనబడేటువంటి వజ్రపంజరంలోకి వచ్చానయ్యా నేను, నీవు మాత్రము దీనమానవోద్ధరుడు అనేటువంటి బిరుదును మర్చిపోవకయ్యా. దశరథనందన అంటే దీనులైనటువంటి మానవులను ఉద్ధరించేటువంటి వాడు కనుక దీనమానవోద్ధర పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో సజ్జన పరిపాలన తన లక్ష్యాలలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పుకున్నారు. అందుకనే ఆయన అనేక మంది దీనుడైనటువంటి వాళ్లను రక్షించిన వాడు కనుక దీనమానవోద్ధరుడు అనేటువంటి బిరుదు ఇచ్చారు ఆయన. అటువంటి బిరుదు కలిగినటువంటి ఓ స్వామి, నీ బిరుదును మర్చిపోవోకయ్యా, నేను దీనుణ్ణి, నన్ను నీవు రక్షించవలసింది సుమా అని ప్రార్థన చేయడం. కరకర వంశజా వినుము అఖండిత భూత పిశాచ డాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురదురు వజ్రపంజరముదొచ్చితి. నీయడ దినమానవోద్ధర బిరుదాంక మేమరకు దాశరథి కరుణాపయోనిధి. పుట్టుటకేడ గట్టడ లిఖించును నచ్చటగా నెయుండుచో బుట్టదు చావు. జాను జాను పులక పులపుంకల నూడిచి కాశి జావగాల్గట్టిన శూద్రకు భ్రమలగప్పుచు తద్విధి గుర్రమౌచునా పట్టు నగుంచు మర్రికడ ప్రాణముదీశగదయ్య భాస్కరా. భాస్కర శతకంలోని 36వ పద్యం ఇది. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని మనకు సంప్రదాయంలో పెద్దలు చెప్పినటువంటి మాట, పురాణ వాంగ్మయంలో కూడా సుప్రసిద్ధంగా ఉన్నటువంటి మాట. కాశీలో మరణాన్ని పొందితే మోక్షం వస్తుందని. ఎందుకనంటే పరమేశ్వరుడు అక్కడ మరణించినటువంటి ప్రతి ప్రాణికి దక్షిణకర్ణంలో ఒక ఉపదేశం చేస్తారట. ప్రణవనాదాన్ని ఉపదేశం చేస్తారు ఓం 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 అని. ఆ ఓంకారనాదాన్ని వింటూ మరణాన్ని పొందినటువంటి వాడు మోక్షాన్ని పొందుతారు. అందువలన కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారు. ఈశ్వరోచరితమైనటువంటి ఓంకార నాదాన్ని వింటూ ఉండగా ప్రాణం పోతే మరణం అది ముక్తికి హేతు అవుతుందని చాలామంది మరణించడం కోసం కాశీ ప్రయాణమై వెళతారు. అక్కడే ఉందాం, అక్కడే చచ్చిపోదామని. కానీ ఒక రాజున్నాడు, శూద్రకుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహారాజు. శూద్రకుడు అక్కడికి వెళ్ళి కాశీలోనే చచ్చిపోదాం, కాళ్ళుంటే మళ్ళీ అటు ఇటు తిరగాలనిపిస్తుందని కాళ్ళు కాస్త నరికేసుకున్నాడు. సరే అక్కడే పడున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికి ప్రారంభం ఒక ఆ దేశపు రాజుగారు ఒక ప్రకటన చేశారు. ఒక గుర్రం ఉంది, బాగా మదించినటువంటి గుర్రం. ఈ గుర్రం మీద ఎవరైతే స్వారీ చేస్తారో, లొంగదీస్తారో వాళ్ళకి బహుమానం ఇస్తానన్నాడు. బహుమానం మీద ఆశ కలిగి వెంటనే ఆ గుర్రం మీద తాను కూర్చొని ప్రయాణమే బయలుదేరి వెళ్ళాడు. కాశీక్షేత్రం దాటి చాలా యోజనాల దూరం వచ్చి అతన్ని ఒక మర్రి చెట్టు కేసి గుద్ది చంపేసింది ఆ గుర్రం. ఏమంటారంటే ఇక్కడ భాస్కర కవి, చచ్చిపోవడానికి కాశీలో చాలా ముఖ్యమని ఎంత చెప్పినా అది విశ్వసించి అక్కడికి వెళ్ళినా భగవంతుడు చావు ఎక్కడ రావాలని రాసి ఉంచాడో అక్కడే చచ్చిపోతారు, కానీ కాశీలో చచ్చిపోతారటయ్యా. గిట్టుటకేడ కట్టడ లిఖించునుగా లిఖించును అచ్చటగాని జొండుచో బుట్టదు చావు. ఎంత గట్టి ప్రయత్నం చేసినా కాశీలోనే చచ్చిపోదామని ప్రయత్నం చేసినా లలాట లిఖితాలేఖ పరిమాష్టం నశక్యతే అని బ్రహ్మదేవుడు ఎక్కడ చచ్చిపోమని రాశాడో అక్కడే చచ్చిపోవాలి. కాళ్ళు విరగొట్టుకున్నటువంటి శూద్రకుడు అనేటువంటి మహారాజు కాశీక్షేత్రాన్ని దాటి రాకూడదంటే ఆశబుట్టి గుర్రాన్నెక్కి గుర్రపు స్వారీ చేయడానికి ప్రయత్నం చేసి ఒక మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అని భాస్కర శతకకారుడు చెబుతున్నటువంటి మాట.